కాలానుగుణంగా లభ్యమయ్యే పండ్లు కూరగాయలు ప్రస్తుతం సామాన్యులు కొనుగోలు చేసే పరిస్థితి లేదు రోజు రోజుకు ధరలు పెరిగిపోతున్నాయి అందులోనూ ప్రతిరోజు వంటల్లో వాడే ఉల్లిపాయలు టమాటా వంటివి మరింత పెరుగుతున్న పరిస్థితి ఈ పరిణామం గమనిస్తే కొన్నాళ్ళకు సామాన్యులు వంట చేసుకోవడానికే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుందేమోనని అనిపిస్తుంది ఈ క్రమంలో ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలి కూరగాయల ధరలను మార్కెట్ దళారులు శాసించి నిర్ణయించే పరిస్థితి మారడానికి సామాన్యులు తృప్తిగా తినడానికి పెరటి తోటల పెంపకం ఎంతో మేలు చేస్తుంది అంతేకాదు పెరటి తోటల పెంపకంతో ఆరోగ్యం అదనపు ఆదాయము పొందవచ్చని అవగాహన కల్పిస్తున్నారు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు మన నిత్య జీవితంలో కూరగాయలు ఒక ముఖ్యమైన స్థానాన్ని ఆక్రమించాయి ముఖ్యంగా మనిషికి కావలసిన పోషక పదార్థాలు కాయగూరల ద్వారానే అందుతాయి పోషకాహార నిపుణుల ప్రకారం ఒక సమతుల్యమైన ఆహారాన్ని అందుకోవాలంటే పెద్దవారికి రోజుకు కనీసం వంద గ్రాముల పండ్లు మూడు వందల గ్రాముల కూరగాయలు అవసరం కాని మనదేశంలో ప్రస్తుతం కాయగూరల ఉత్పత్తి అవుతున్న దాని ప్రకారం చూస్తే దినానికి సగటున ఒకరికి కేవలం నూట ఇరవై గ్రాముల కూరగాయలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి అంతేకాదు అది కూడా రసాయన మందులతో పండించిన పంటలు కావడంతో చాలా వరకు రోగాల బారిన పడుతున్నారు ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతున్నారు ఆహారపు అలవాట్లలో అనేక మార్పులు చేసుకుంటూ అనారోగ్యానికి దూరంగా ఉంటున్నారు ముఖ్యంగా పెరటి తోటలను ఏర్పాటు చేసుకుని స్వయంగా కూరగాయలు పూలూ పండ్లూ పండిస్తూ వాటినే వినియోగిస్తున్నారు ఇందుకోసం ఎకరాల ఎకరాల భూమి అవసరం లేదు ఇంటి ముందు కొద్దిపాటి స్థలం ఉన్నా మిద్దెపై చోటు ఉన్నా సరిపోతుందని చెబుతున్నారు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు ఉన్న కొద్దిపాటి స్థలంలో ఎలాంటి కూరగాయలు పండించుకోవాలి నగర పట్టణ వాసులకు అవగాహన కల్పిస్తున్నారు ఈరోజు కృషి విజ్ఞాన కేంద్రంలో మనం పట్టణ తీరులో పెరటి తోటల్ని ఏ విధంగా పెంచుకోవాలి ఖాళీ అంటే ఖాళీ లేనటువంటి ఖాళీ స్థలం లేనటువంటి ప్రదేశాల్లో కూడా మనము కూరగాయ మొక్కలని ఏ విధంగా పెంచుకోవాలనే దాని గురించి క్లుప్తంగా తెలుసుకుందాం కూరగాయల సాగులో మనకు ముఖ్యంగా కావాల్సి గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మనకు ఎకరాల ఎకరాల స్థలం ఉండాల్సిన అవసరం లేదు కేవలం మన ఇంట్లో ఉన్నటువంటి ఖాళీ స్థలం సరిపోతుంది ముఖ్యంగా పట్టణ ప్రాంతాలు ఎదుర్కొన్న ఎదుర్కొన్నటువంటి సమస్య ఏంటంటే స్థలం లేకపోవడం అపార్ట్మెంట్స్లలో జనాలు ఎక్కువగా నివసిస్తుండడం వల్ల స్థలం ఉండట్లేదు కానీ అపార్ట్మెంట్స్లలో మరియు ఇండివిజువల్ హౌజెస్లో కూడా మనం మిద్ద మిద్ద మీద ఖాళీ స్థలం అనేది ప్రతి ప్రతి ఇంటికి ఉంటుంది కేవలం ఆరు బై మూడు అడుగుల స్థలం మనకు ఈ కూరగాయలు పెంచుకోవడానికి సరిగ్గా సరిపోతుంది ఈ ఇటువంటి స్థలంలో మనము ఈ విధంగా స్టెప్ వైజ్ కేవలం హారిజెంటల్గానే కాకుండా నిలువుగా కూడా ఉన్నటువంటి స్థలాన్ని ఉపయోగించుకొని గల కూరగాయలని మనము ఎంత ఈజీగా పెంచుకోవచ్చు అనేది మనం ఇక్కడ చూపించడం జరుగుతుంది ఈ పెరతొటల పెంపకం వల్ల మనకు చాలా లాభాలు ఉన్నాయి అందులో ముఖ్యంగా మనము మనకు నచ్చినటువంటి కూరగాయలని మన ఇంట్లోనే పెంచుకోవచ్చు మనకు ఉన్నటువంటి స్థలంలోనే పెంచుకోవచ్చు అంతేకాకుండా నెలవారీ ఖర్చులు మనకు ఖర్చులు అంటే కూరగాయలకు దాదాపుగా ఐదు నుంచి ఆరు వేల రూపాయలు మనకు ఖర్చు అవుతుంటాయి ఈ ఖర్చును కూడా మనం తగ్గించుకోవచ్చు అంతేకాకుండా మిగిలినటువంటి కూరగాయలని మనం మార్కెట్లో అమ్మడం ద్వారా అదనపు ఆదాయాన్ని కూడా మనము పొందవచ్చు ఇంతేకాకుండా కాకుండా మనకు నచ్చినటువంటి కూరగాయలని మాత్రమే మనం పండించుకోవచ్చు పెరటి తోటల పెంపకానికి ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ముందుగా మనం ఒక ప్రణాళికను సిద్ధం చేసుకోవాలి అంటే సీజన్ వైజ్గా వేసవి మరియు వర్షాకాలం శీతాకాలానికి అనువైన పంటలు ముఖ్యంగా వేసవికి అయితే టమాటో వంకాయ బెండ ఇలాంటి మొక్కలు మరియు శీతాకాలానికంటే క్యాబేజీ కాలీఫ్లవర్ రాడిష్ టర్నిప్ ఇలాంటి మొక్కలని మరియు వర్షాకాలానికి అనవైన పంటలంటే బెండ ఇతర తీగజాతి కూరగాయలు ఈ విధంగా మనం ఒక ప్రణాళిక బద్ధంగా మన ఇంట్లో ఉన్నటువంటి కుటుంబీకులకు ఇష్టమైనటువంటి ఆహారాలని కూరగాయలని మనం ప్రణాళికబద్ధంగా సిద్ధం చేసుకోవాలి దీనికి అనుగుణంగా మన పెరడుని మనము ఏర్పరచుకోవాలి ఈ పెరడు తోటలకి సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించినట్లయితే మన ఖర్చులను తగ్గించుకోవడమే కాకుండా అదనపు ఆదాయాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది దానిలో ఇంతకుముందు మనం చెప్పినట్లుగా ఒక ప్రణాళికను సిద్ధం చేసుకోవాలి అంతే విధంగా ము అంతేకాకుండా ముందుగా మన భూమిని మామూలుగా ఖాళీ స్థలం ఉన్నట్లయితే కేవలం రెండు వందల యాభై స్క్వేర్ మీటర్ల స్థలం మనకు అవసరమవుతుంది ఒకవేళ మిద్ద మిద్ద పైన అయితే కేవలం ఆరు అడుగుల స్థలంలో ఆ స్థలం స్థలం మనకు సరిపోతుంది ఆ రోడుగుల స్థలాన్ని మనము అడ్డంగా మరియు నిలువుగా ఉన్నటువంటి స్థలాన్ని మనం ఉపయోగించుకొని దాదాపు ఇరవై ఇరవై నుంచి ఇరవై ఐదు రకాల కూరగాయలని మనం పెంచుకోవడానికి అనుకూలంగా ఉంటుంది కేవలం కూరగాయ మొక్కలే కాకుండా మనము వివిధ రకాల పూల మొక్కల్ని కూడా మనం పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది ఉదాహరణకు మనం చూసినట్లయితే అదనపు ఆదాయాన్ని ఏ విధంగా పెంచవచ్చు అనేది చూసుకుందాము ఒక మనిషికి ప్రతిరోజు మనకు అంచనా ప్రకారం మూడు వందల గ్రాముల కూరగాయలు కావాలి ఇదే విధంగా ఒక కుటుంబానికి సరాసరి ఐదు ఐదుగురిని లెక్కకు తీసుకున్నట్లయితే ఒకటి పాయింట్ ఐదు కిలోల కూరగాయలు మనకు అవసరం ఉంటుంది ఇదే విధంగా సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులలో ఐదు వందల నలభై ఏడు కిలోల కూరగాయలు సరాసరిన అవసరం ఉంటుంది అదే మనము ఈ తక్కువ స్థలంలో రెండు వందల యాభై స్క్వేర్ మీటర్ల స్థలంలో అంచనా ప్రకారం సుమారుగా ప పదిహేను వేల అరవై అరవై ఐదు కిలోల కూరగాయల వరకు మనము ఉత్పత్తి చేయవచ్చు అంటే మనకు అవసరమైనటువంటి కూరగాయలు ఐదు వందల నలభై ఏడు కిలోలని ఈ పదిహేను వందల అరవై ఐదు కిలోల నుంచి తీసివేసినట్లయితే మనకు దాదాపుగా తొమ్మిది వందల తొంభై ఎనిమిది కిలోల కూరగాయలు అనేవి మిగులుతున్నాయి వీటిని కిలోకి పది రూపాయల చొప్పున మనము మార్కెట్లో అమ్ముకున్న కూడా మనకు సంవత్సరానికి దాదాపు పదివేల రూపాయల మిగులు ఆదాయము అంటే అదనపు ఆదాయం అనేది మనకు మిగులుతుంది అంతేకాకుండా స్వచ్ఛమైన ఎటువంటి క్రిమి సంహారకాలు లేనటువంటి తాజా కూరగాయలు ఇష్టమైనటువంటి కూరగాయలు మనకు అందుబాటులో ఉండడానికి అవకాశం ఉంటుంది పెరటి తోట పెంపకం ప్రతి కుటుంబం చేపట్టవచ్చు ఇంటి ఆవరణలో తోటను పెంచడం వల్ల ఆహ్లాదంతో పాటు ఆరోగ్యము సంపాదించుకోవచ్చు అంతకు మించి పెరటి తోట పెంపకం వల్ల కూరగాయల ఖర్చును ఆదా చేసుకోవచ్చు అంతేకాదు కిచెన్ వ్యర్థాలను కంపోస్ట్ వర్మీ కంపోస్ట్ గా మార్చి తిరిగి పంటలకు వినియోగించుకోవచ్చు